हाय फ्रेंड्स ఈరోజు ఒక టేస్టీ డిఫరెంట్ రెసిపీ తయారు చేసుకుందామా ముఖ్యంగా తిండి తినకుండా మారం చేసి పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే ఇక చాలు ఆపమన్నా ఆపకుండా తింటారు అంత టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను 8 బ్రెడ్ ముక్కలు తీసుకుంటున్నాను డైరీ మిల్క్ చాక్లెట్ తో చేసే ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రౌండ్ గా ఉండే ఒక మూత తీసుకున్నాను మూతతో బ్రెడ్ మధ్యలో పెట్టి చూస్తున్నారు కదా ఇలా నొక్కగానే అలా రౌండ్ బ్రెడ్ ముక్క చేతికి వచ్చేసింది అన్ని బ్రెడ్స్ అన్నింటిని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ లో బ్రెడ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న బ్రెడ్ ని మొత్తం తీసేస్తున్నాను బ్రెడ్స్ అన్నిటిని ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ని ఓపెన్ చేస్తున్నాను మనం ఎక్కువ మోతాదులో చేయాలనుకుంటే మరిన్ని బ్రెడ్ ముక్కలు మరిన్ని చాక్లెట్లు తీసుకుంటే సరిపోతుంది డైరీ మిల్క్ చాక్లెట్ ని ఇలా నేను ముక్కలుగా చేసి బ్రెడ్ మధ్యలో పెట్టుకుంటున్నాను నేను ముక్కలుగా చేసిన డైరీ మిల్క్ చాక్లెట్ కొద్దిగా ఎక్కువ మోతాదులో పెడుతున్నాను మీరు కావాలంటే మరింత చిన్న ముక్కలుగా అయినా పెట్టుకోవచ్చు చాక్లెట్ పెట్టిన తర్వాత పై నుంచి కాచి చల్లార్చిన పాలతో ఒకసారి కోటింగ్ చేస్తున్నాను మరి ఎక్కువగా కాకుండా లైట్ గా ఇలా అద్దుకోవాలి పాలతో కోటింగ్ చేసిన తర్వాత ఖాళీగా ఉన్న బ్రెడ్ ముక్కను చాక్లెట్ ఉన్న బ్రెడ్ ముక్క పైన ఇలా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సమాంతరంగా పెట్టుకున్న తర్వాత పై నుంచి కొద్దిగా అదుముతూ ఇలా నొక్కుకోవాలి ఎందుకంటే పై బ్రెడ్ ముక్క కింది బ్రెడ్ ముక్క అతుక్కునేలాగా చాక్లెట్ తో స్టఫింగ్ చేసి బ్రెడ్స్ అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను పెనం లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత చాక్లెట్ తో స్టఫింగ్ చేసిన బ్రెడ్ ముక్కలు పెనం పైన పెట్టుకుంటున్నాను పెనం పైన పెట్టిన బ్రెడ్ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది 2 నిమిషాల తర్వాత బ్రెడ్ ని ఇలా రివర్స్ చేస్తున్నాను మరొక 2 నిమిషాల తర్వాత బ్రెడ్ ని రివర్స్ చేస్తున్నాను రివర్స్ చేసిన తర్వాత మరొక నిమిషం పెనం పైన ఉంచుకొని ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి పెనం లో మరికొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా పెనం పైన పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత బ్రెడ్ ని రివర్స్ చేస్తున్నాను రివర్స్ చేసిన మరొక 2 నిమిషాల పాటు పెనం పైన ఉంచుకొని ప్లేట్ లోకి తీసుకుంటున్నాను డైరీ మిల్క్ బ్రెడ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వెరైటీగా చేసి పెట్టండి ఇక చాలు ఆపమన్నా ఆపకుండా తింటారు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।